అందరికీ నమస్తే అండి. మీ అందరికీ కేఎస్ ప్రసాద్ తెలిసే ఉంటుంది. మేధావుల్లో ఆయన ఒక మేధావి. విశ్లేషణ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సాధారణ విశ్లేషణ ఎవరైతే చేస్తారో అలా ఉండదో, కొద్దిగా డిఫరెంట్ విశ్లేషణ. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ చెప్పే విషయం పైన కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి, ఇలా రాధాకృష్ణ గారినో లేదంటే రామోజీరావు గారినో లేదంటే ఇంకొకరినో లేదంటే పొకుడి గాని ఒకరిని అంటాడో లేదంటే పౌడర్ డబ్బా అని చెప్పేసి ఇలా రకరకాల విమర్శ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. కొద్దిగా అర్థం కాని విశ్లేషణ. బాహుబలి సినిమాలో కిరికిలి భాష ఉంటుంది కదా, యాజ్ ఇస్ ఎలా ఉంటుంది, సగం అర్థమవుతుంది సగం అర్థమవుతుంది. సరే, ఇవన్నీ చెల్లంత ఎందుకు కానీ ఈరోజు మాత్రం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటున్నానంటే, ఆయన ఏం చెప్పినా సరే దానికి రివర్స్లో జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలప్పుడు, ఎన్నికల ఫలితాలు దగ్గర చేసినప్పుడు కూడా అనేక యూట్యూబ్ ఛానల్స్లోని టీవీ డిబేట్లోని కూర్చొని కాంగ్రెస్కి 40 స్థానాల నుంచి ఎక్కువ రావు, రాసి పెట్టుకోండి, నేను చెప్పానంటే 100కి 100% జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు అంతా, రేవంత్ రెడ్డి గారు అంతా, అబ్బాయి ఆయనకి అక్కడ నా సినిమా ఎక్కడ ఉందండి, ఇలా రకరకాల విశ్లేషణ చేసుకుంటూ వచ్చాడు. తీరా ఫలితాల రోజున మాత్రం దానికి రివర్స్ జరిగింది, బీఆర్ఎస్ మట్టుకొట్టుకుపోయింది. ఇక్కడ కేఎస్ ప్రసాద్ చెప్పిన ప్రకారం బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆరేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు కేసీఆర్కి. ఇంకా కేసీఆర్ అంత మొగోడు మొనగాడు దేశంలో లేడు. అసలు కేసీఆర్ని కొట్టి మొగోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రజలు ఏమైనా గొర్రెలా? వాళ్ళకి ఎందుకు ఓట్లు ఎత్తారు, వీళ్ళకి ఎందుకు ఓట్లు ఎత్తారా? బాగా రకరకాల విశ్లేషణలు జరిపాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అంత ముందు రోజు మాట్లాడినా, ఈ పోలింగ్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నాడని ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేను ఒక వీడియో మాట్లాడు సార్, ఎగ్జిట్ పోల్స్ ఇంకా రిలీజ్ చేయరు, మీరు విశ్లేషకుడు అయిన అలా మాట్లాడకూడదు. జూన్1 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు, ఎలక్షన్ కమిషన్ నిబంధన అది, దాన్ని మనం ఉల్లంఘించకూడదు. ఏ సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేయమని చెప్పేసి మనం ఒక వీడియో మాట్లాడాం. ఆ తర్వాత కానించి ఎగ్జిట్ పోల్స్ అనే పదం వాడు మానేశారు. ఆ ఎక్సెల్ సీట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎడిట్ చేసేసి అది పెట్టట్లేదు ఈసారి. ఇంక సర్వే అని చెప్పుకుంటున్నారు, ఇంకా ప్రతిసారి సర్వే సర్వే సర్వే. ఆయన కూడా గత 3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడు. భారీ 120 సీట్లు, 130 సీట్లు, 140 సీట్లు, మొన్న ఏకంగా 150+ అన్నాడు. అంటే రోజుకొక సర్వే, రోజుకొక విశ్లేషణ, రోజుకొక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో కేఎస్ ప్రసాద్ చెప్పాడంటే 100% జరుగుతుంది, ఇది 100%. కానీ ఏ విషయమైనా తీసుకోండి, తన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతాడు, అబ్బా చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన విషయం చెమ్మాలి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే కొద్దిగా ఎంతో కొంత ద్వేషం ఉంది, ఆయన పక్కన పెట్టేసి మన ఆయనకి ఆయనకి ఏముంది మాకు తెలియదు, విషయం చెమ్మాలి, జగన్మోహన్ రెడ్డికి ఎటు తిరిగినా సపోర్ట్ చేయాలి అనే విశ్లేషణ తప్పితే రెండో విశ్లేషణ ఉండదు. ఏ విశ్లేషణ తీసుకోండి, కేఎస్ ప్రసాద్ మాట్లాడిన మాటలు గత 1 సంవత్సరం, గత సంవత్సర కాలంగా మీరు ఏ విశ్లేషణ చూసినా, ఏది చూసినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించే మాట్లాడతారు. అయితే చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు, కేవలం వీళ్ళ ముగ్గురు గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి కానీ, రాష్ట్రానికి చేసిన మేలు గురించి కానీ, పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, 3 రాజధానుల గురించి కానీ, ప్రజా సమస్యలపైన ఏ రోజు విశ్లేషణ చేసిన పాపాన పోలేదు. పైగా తిరిగి చేయకపోగా ఈ మధ్య కొత్తగా మళ్ళీ భజన మొదలెట్టాడు. ఎందుకు భజన మొదలు పెట్టాడు మాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు చెయ్యాలా, మీకు నచ్చినట్టు మాట్లాడాలా, మీకు నచ్చినట్టు మాట్లాడకపోతే పెయిడ్ ఆర్టిస్ట్లా మీరు తిడతారా, ఇవన్నీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటానంటే, మేము డైరెక్ట్గా మెల్లో కండువే వేసుకున్నాం, నేను తెలుగుదేశం కార్యకర్తని, మా పార్టీ సిద్ధాంతాలు మేము మాట్లాడతాం, మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్పుకుంటాం, మా నాయకుని ఎవరైనా విమర్శిస్తే మేము తిరిగి విమర్శిస్తాం, మాకు పార్టీ ఆదేశాలే శిరోధాన్యం, మేము అలాగే మాట్లాడతాం. సో ఇది పబ్లిక్గా చెప్తున్నాం, మేము ఓపెన్గా చెప్తున్నాం, ఇందులో ముసుగేం లేదు, మేము ముసుగేసుకోవాలా? మేము విశ్లేషకుడనో లేదంటే న్యూట్రల్ అనో మేమే రాజకీయ విశ్లేషకులుగా మా పైన మేము ముద్ర వేసుకోలేదే, మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కాదు అని చెప్పి మేము చెప్పట్లేదు కదా. మేము డైరెక్ట్గానే చెప్తున్నాం, మేము తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్తున్నాం, మేము ఏదో జర్నలిస్టులనో విశ్లేషకుడనో ఇంకోటనో మేమేం మేము ఎల్ల వేసుకుని తిరగట్ల, కానీ వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. కేఎస్ ప్రసాద్ అయినా, జర్నలిస్ట్ సాయి అయినా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా, ఎలకపల్లి రవి అయినా, ఉండవల్లి అనుకుమార్ పక్కన పెట్టానులే, ఇలా 4 వ్యక్తులు
వీళ్ళు ఒక రాజకీయ విశ్లేషకులుగా లేదంటే జర్నలిస్ట్ అయితే ఒక జర్నలిస్ట్గా వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం, లేకపోతే మేమేంది చెయ్యాలా? మీరు న్యూట్రల్ ముసుగులో, మేధావుల ముసుగులో, విశ్లేషకుల ముసుగులో రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒక తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది కరెక్ట్ కరెక్ట్ అనే పద్ధతి కాదు అనేది మేము చెప్పేది. ఇప్పుడు జనరల్గా నేను తెలుగుదేశం అని అందరికీ తెలుసు, అలాగే కొంతమంది వైసీపీ కార్యకర్త ఉంటారు, వాళ్ళు వైసీపీ అని చెప్పని అందరికీ తెలుసు. సో నువ్వు పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడు, ఏమొద్దా ఎవడొద్దన్నాడు? మీడియా సంస్థల సంగతి పక్కన పెట్టేసండి, వాటి గురించి మాట్లాడుకునే ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఏ ఛానల్ ఎవరికి పనిచేస్తుంది, ఎన్ని ఛానల్స్ ఎవరికి పనిచేస్తున్నాయి, వైఎస్ఆర్సీపీ తరఫున మీడియా ఎక్కువ ఉందా లేదంటే తెలుగుదేశం తరఫున ఎక్కువ పనిచేస్తున్నారా? అసలు మీడియా సంగతి తర్వాత మాట్లాడుకుందాం, మనకు అక్కడ దాకా వెళ్ళవసలేదు. మాకు ఇక్కడే ఉన్నారుగా విశ్లేషకులు, వీళ్ళ ప్రస్తావన తీసుకుంటే సరిపోద్ది. మేము చెప్పేది అది, మేమంటే కార్యకర్తలం కాబట్టి ఇప్పుడు అడగోలుగా వాదించినాం అని చెప్పేసి అన్న ఒప్పుకుంటాం మేము. మీరు కార్యకర్తలు కాదుగా, మీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కాదుగా, నిన్న మొన్న కూడా మాచర్ల సంఘటన సంబంధించి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పైనకి లేదంటే తెలుగుదేశం పార్టీ పైకి తోసేసే ప్రయత్నం, ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని లేదంటే వాళ్ళ తమ్ముడో లేదంటే అంబట రాంబాబు లేదంటే ఆ గోపిరెడ్డి నాయనో, వీళ్ళందరూ చాలా అమాయకులు, చాలా సుతపోసలు, నోట్లో ఏలు పెట్టినా కానీ కొరకలేరు. మాచర్లు లేకుండా మారణ హోమం సృష్టిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఎందుకు ఆ దేని అది ఆ రకమైన విశ్లేషణ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ వ్యక్తి. మేము అనేది అది. ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ కండువా మెల్ల వేసుకొని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడను ఇదాను, నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా ఎంత మాట్లాడినా మాకేమీ అభ్యంతరం లేదు, మేము దాన్ని కాదని అట్లా మేము ఖండించకూడదు, ఖండించుకుంటాం. ఓకేరా ఏదో మాట్లాడుకుంటున్నాడు, పార్టీ కార్యకర్త పార్టీ విధి విధానాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, అది మాకేమి ఇబ్బంది ఏమి లేదు, చేసుకోవచ్చు. మీ అభిప్రాయాలు మీకుంటాయి, మా అభిప్రాయాలు మాకుంటాయి, మేము చెప్పిన కాడికి మేము చెప్తాం. ఓకే ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మా ఇష్టం, మాది. మేము చెప్పాలనుకునే విధానం ఒకటే ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేస్తాం. కానీ మనం అలా కాదు, ఇక్కడ మన పైన నోట్లు ముసుకేసేసుకుంటున్నాం కదా మనం. నేను ఒక న్యూట్రల్లో నేను ఒక మేధావుని అని చెప్పేసి అని మన పైన మనం ముసుగేసేసుకొని విష ప్రచారం చేస్తున్నాం కదా, నేను దాని గురించి కదా మాట్లాడేది. ఇవాళ కూడా అదే చెప్తా, నువ్వు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుద్దన్నావంటే 100కి 200% వైఎస్ఆర్సీపీ పార్టీ రానే రాదు. జూన్4 ఈనాడు కూడా ఉంది, ఈనాడులో తేలిపోద్ది. తేలిపోయిన తర్వాత శుభ్రంగా నీ సినిమా అయిపోద్దా, ఈ మాటలు నమ్మాల్సిన అవసరం లేదురా, సోలిగాడు అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు మేము చూసాం కదా, గతంలో మేము చూసాము, చూసిన మాలని ఇప్పుడు చెప్తున్నాం మేము. కాబట్టి ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ కేఎస్ ప్రసాద్ గారు చేయమాకండి. నేను చెప్పాను కదా ఈరోజు మాత్రం నీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, అందుకే చెప్తున్నాను. నువ్వు చెప్పావంటే అది 100కి 100% జరగదు, ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది.